భారత్లోకి చొరబడి మన సైన్యాన్ని బెదిరిస్తున్న చైనా ఆగడాలు బయటపడ్డాయి. చైనా ఆర్మీ అరాచకాలకు సాక్ష్యంగా నిలిచిన ఒక వీడియో ఇప్పుడు దేశంలో కలకలం సృష్టిస్తోంది. స్వతంత్ర దినోత్సవం సాక్షిగా దేశంలో చొరబడి ఇండియన్ ఆర్మీ సైనికులను బెదిరించే ప్రయత్నం చేశారు. భారత్ సరిహద్దుల్లో ఆర్మీని మోహరించి కలకలం సృష్టిస్తున్న చైనా ఆగడాలకు ప్రత్యక్ష సాక్ష్యం బయటపడింది. లడక్ బోర్డర్లో ఆగస్టు 15 ఉదయం హద్దు మీరిన విషయం స్పష్టమైంది. డోక్లాం విషయంలో భారత్ వెనక్కు తగ్గకపోవడంతో ఆ అక్కసు లడక్లో ఇండియన్ ఆర్మీపై చూపించారు చైనా సైనికులు. లడక్లో మన భూభాగంలోకి చొచ్చుకురావడమే కాదు అడ్డుకున్న సైనికులపై దాడికి దిగిన దృశ్యాలు భారతీయుల్లో ఆవేశాన్ని రగిలిస్తున్నాయి. భారత స్వాతంత్ర దినోత్సవం రోజునే సైనికులు బార్డర్ దాటడాన్ని మన ఆర్మీ గమనించింది. డ్రాగన్ ఆర్మీని అడ్డుకుంది, కానీ హద్దు మీరిన చైనా ఆర్మీ మన జవాన్లతోనే గొడవకు దిగింది. భారత జవాన్లతో గొడవ పడ్డం మాత్రమే కాదు, మన సైన్యంపై చైనా ఆర్మీ రాళ్లదాడికి కూడా దిగింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భారత్ వేరే దేశాల భూభాగంలోకి అడుగుపెట్టిందంటూ చైనా ఇటీవల ఒక వీడియో విడుదల చేసింది. దాంతో వారి ఆరోపణల్లో ఉన్న తప్పును కప్పిపుచ్చేందుకు భారత పర్యావరణవేత్త వాసు ప్రిమిలాని ఈ వీడియో విడుదల చేశారు. చైనా ఆర్మీ ఆగడాలను భారతీయుల కళ్ళకు కట్టారు.